జిల్లా వాకవాడ మండలంలోని మట్టంబాగ గ్రామనందు గ్రామ సర్పంచ్ నల్లారెడ్డి అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాకవాడ సొసైటీ చైర్మన్ పొడవలూరు భక్తవత్సల రెడ్డి, నల్లారెడ్డి మధుసూదన్ రెడ్డి, మండల గ్రామ సర్పంచుల సంఘం అధ్యక్షులు దుగ్గూరు విజయభాస్కర్ రెడ్డి, పెళ్లూరు కోటేశ్వర రెడ్డి, పల్లంపర్తి లోక కళ్యాణ్ రెడ్డి, ఎంపీడీఓ గోపిరా తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న ఎస్సీ సెంటర్, బీసీ సెంటర్, ఎస్టీ సెంటర్ కూడా తిరగడం జరిగింది. నాతో పాటు మా సీనియర్ నాయకులు భక్తవత్సల రెడ్డి గారు, అలాగే గ్రామ సర్పంచ్ అనిల్ రెడ్డి గారు, మరో భాస్కర్ రెడ్డి గారు, అలాగే కోటిరెడ్డి గారు, కళ్యాణ్ రెడ్డి, అలాగే బీసీ సోదరులు ఎంతో మంది ముందుకు రావడం జరిగింది. ఎస్సీ సోదరులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దాంతోపాటు మా అధికారులు ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, అధికారులందరూ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అది వస్తున్నది. ఆ తర్వాత ఏమైనా వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే నేను పెట్టిన వాలంటీర్ సిస్టమ్ కూడా చాలా బాగా జరుగుతుందా లేదనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఈ ముఖ్యమైన సమస్యలు కొన్ని బయటపడ్డాయి. మీరు ఏం చెప్పారంటే కొంతమందికి పెన్షన్ అర్హత ఉన్న వాళ్ళకి రావట్లేదు, ఏదో ఫింగర్ ప్రింట్స్ ఆ సమస్యలు వచ్చాయని. మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తే అర్హత ఉన్న వాళ్ళకి అది ఫింగర్ ప్రింట్స్ పడినా ఐరిస్ పడినా పడకపోయినా వారిది బాధ్యత. చాలా బాధ్యత గారు వెంకటరామరెడ్డి గారు చాలా బాధ్యత చేస్తున్నారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. దాంతోపాటు ఇంకొక సమస్య ఏంటంటే ఎవరికన్నా కనుక జనరల్ ఈ గ్రామ సమస్యలు లేదా పట్ట గ్రామంలో సమస్యలు ఉంటే కూడా అవి కూడా చెప్పమని చెప్పారు. ముఖ్యమంత్రి గారు కేవలం ఊరికే పంపించడం మాత్రం కాకుండా మూడు విధాలుగా నిధులు అభివృద్ధి కొరకిస్తున్నారు. ఒకటి ఏమిటంటే ఎమ్మెల్యేకి రెండు కోట్ల నిధులు ఇస్తున్నారు. ఆ రెండు కోట్ల నిధుల్లో నేను నాయకులతో మాట్లాడి చక్కగా ఆ ఊళ్ళో ఏంసీసీ రోడ్లు, డ్రైనేజీలు పెట్టాలో చూస్తాం. వేరు పాత్రలో నేను ఉండడం జరిగింది. మొదట బ్యాంక్ ఆఫీసర్గా, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా, తర్వాత ఎంపీగా అలా ఉండడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి ఇంత దూరం చేస్తారా అన్న ఆలోచన అయితే నాకు ఇప్పుడు రాలేదు. ఎందుకంటే చేస్తారన్నది, ఇంత చేయగలరు అన్నది కూడా నాకు సందేహం అనిపించేది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని ఈ విధంగా ఒక పవిత్రతగా భావించి ప్రజలకు ఎన్నికల ముందు ఏం చెప్పారో అది తూచా తప్పకుండా చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పవచ్చు. ఎందుకంటే వారి మేనిఫెస్టోని ఏ విధంగా చూస్తున్నారు, నేను మేనిఫెస్టోలు ఇవి చెప్పాను ఎన్నికల ముందు, ఇదే నా మేనిఫెస్టో అని చెప్పి ఒక్కొక్క ఇంటికి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈ హై ఇంపాక్ట్ అంటే చాలా ముఖ్యమైన పనులు ఏమన్నా ఉంటే రెండు పెట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది. దాని కింద వారు ఇప్పుడు నాకు ఈ నాయకులందరూ చెప్పారు, భక్తవత్సల రెడ్డి గారు, అనిల్ రెడ్డి గారు చెప్పారు. ఇది మొన్న వరదల్లో చిట్టంబూరు నుంచి ముట్టెంబాకంకి వచ్చే రోడ్డు మెయిన్ ఇంపార్టెంట్ రోడ్ ఆర్ఎన్బి పడిపోయింది కనుక నేనే అందరి సమక్షంలో కూడా ఆర్ఎన్బి ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది. అది వెంటనే అది టేకప్ చేసేటట్టుగా నేను చీఫ్ ఇంజనీర్ గారు శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడతానని చెప్పి అందరి సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. తర్వాత రాజకీయానికి కూడా ఒక అర్థం ఉండాల. తెలుగుదేశం వాళ్ళు ఏమైనా చేస్తే అర్థం ఒకటి ఉండాల. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కొక్క గ్రామంలో ఆర్బీకే కానివ్వండి, సచివాలయం కానివ్వండి, క్లినిక్ కానీ, డిజిటల్ కానీ ఇవన్నీ ఇస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.